వ్యక్తిగతంగా ఎదగొచ్చు కాకపోతే సామాజికంగా గాని మనకు ఎదగడం చాలా కష్టం. ఈ రోజు అంబేద్కర్ గాని పూలే గారు గాని అలాగే గొప్ప వ్యక్తుల ఆశయ సాధన కోసం ఈ రోజు ఈ వేదిక ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అలాగే ఈ వేదికకి ఇన్వైట్ చేసిన సుధాకర్ అన్న గారికి అలాగే రామలన్న గారికి ఇక్కడ ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అంటే జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు, ధనిక పేద గొప్ప అనేది కాదు, ఎవరికైనా జ్ఞానం సంపాదించుకునే హక్కు ఎవరికైనా ఉంది. జ్ఞానం ఒక్కటి ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు మనం. అలాంటి గొప్పది అంటే అంబేద్కర్ గారి ఆశయం ఒకటి ఏంటంటే జ్ఞానం సంపాదించాలి, జ్ఞానం సంపాదిస్తే ఎక్కడైనా కానీ బతుకుతారు, ఎక్కడైనా ఉండగలుగుతారు అన్న ఒక గౌతమ బుద్ధుడు గాని అలాగే వీళ్ళందరూ ఏంటంటే గొప్ప వ్యక్తులు. వీళ్ళు కేవలం జ్ఞానం మీద గాని వాళ్ళ ఆలోచన శైలి మొత్తము సమాజానికి ఏం చేయాలి. ఇప్పుడు మనం కొన్ని వందల సంవత్సరాలు దాటినా గాని గొప్ప వ్యక్తుల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం వాళ్ళు చేసిన గొప్ప పనులు. వాళ్ళు ఏదో ధనికులు అని చెప్పేవి కానీ ధీరుభాయ్ అంబానీలని కాదు, సమాజానికి వాళ్ళు చేసిన గొప్ప పనుల వల్ల ఈ రోజు మనం ఇంతమంది అటెండ్ అయ్యి ఇక్కడ మనం వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాం అంటే చాలా సంతోషకరం. అలాగే ప్రతి ఒక్కరం వాళ్ళ ఆశయ సాధనతో ముందలికొయి ప్రతి విషయంలో న్యాయంగా మనం ముందుకొయి వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి అలాగే మన సిఐ సాయి గారు సార్ గారి గురించి ఇప్పటిదాకా చాలా మంది చెప్పారు. చాలా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు చూస్తున్నాము. అతను వచ్చినప్పటికెళ్ళి చాలా కార్యక్రమాలు సారు పిల్లలకు కానీ మామూలుగా ఈ జ్ఞానానికి సంబంధించిన క్విజులు కానీ అలాగే కోచింగ్ సెంటర్స్ కానీ చాలా కార్యక్రమాలు సార్ ద్వారా మేము చూడడం జరిగింది. ఇలాంటి సిఐ గారు మనకు రావడం చాలా సంతోషకరం. ఇంకా భవిష్యత్తులో సారు ఎటువంటి సహాయానికైనా కానీ ముందుంటారు, ఇలాంటి సిఐ గారు మనకి ఉండడం చాలా సంతోషకరం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వేదిక పెద్ద వారికి వివిధ ప్రాంతాలకు వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ జై భీమ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.